నాని నటనే కాదు వ్యక్తిత్వం అంటే ఇష్టం పవన్ కళ్యాణ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏ ఒక్కరి సొత్తు కాదు, ఒక కుటుంబానిది కాదు, ఇది మన అందరిది. మా సినిమా బాగుండాలని ఎక్కువగా కోరుకుంటాం, అది సహజం. అంతేకాని ఎదుటివారి సినిమా బాగుండకూడదని కోరుకోం. ఇండస్ట్రీలో రాజకీయ పరంగా విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు, అయినప్పటికీ సినిమా వేరు, రాజకీయం వేరు, ఆ స్పష్టత నాకుంది అని హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. నాని, నజ్రియా, నజీం జంటగా వివేకాత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అంటే సుందరానికి. నవీన్, యెర్నెని, రవిశంకర్ వై నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాని విలక్షణమైన నటుడు, తన నటనే కాదు వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టం, గౌరవం, తనకు మరిన్ని హిట్ సినిమాలు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. వివేకాత్రేయ ఈ సినిమాని అద్భుతంగా తీసి ఉంటాడని నమ్ముతున్నాను. భవిష్యత్తులో నవీన్, యెర్నెని, రవిశంకర్ గార్ల నిర్మాణంలో హరిశంకర్ దర్శకత్వంలో నేను హీరోగా భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయబోతున్నాం అన్నారు. నాని మాట్లాడుతూ, నేను ఇండస్ట్రీకి వచ్చిన 14 ఏళ్లలో అందరి హీరోలను కలిశాను, కానీ పవన్ కళ్యాణ్ గారిని కలిసే సందర్భం రాలేదు. ఇప్పుడు కలిశాక చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాను. అంటే సుందరానికి నాన్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఎంజాయ్మెంట్ అన్నారు. నవీన్, యెర్నెని మాట్లాడుతూ, అంటే సుందరానికి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది, కుటుంబం అంతా ఎంజాయ్ చేసే చిత్రం ఇది అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ, అంటే సుందరానికి ప్రివ్యూ చూసా, ఫస్ట్ హాఫ్ చూసి పర్లేదమ్మా బాగుంది అని వివేక్ ఆత్రేయకి చెప్పా, సెకండ్ హాఫ్ చూశాక నా అహం పోయింది, మనస్ఫూర్తిగా ఆత్రేయని హత్తుకొని మంచి సినిమా తీశావని అభినందించాను అన్నారు. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.